వైసీపీలో వణుకు పుడుతోందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి హంతకుడని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు షర్మిల. ప్రజలు నిజాలు తెలుసుకున్నారని, అవినాష్ రెడ్డిని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వెల్లడించారు. అవినాష్ రెడ్డిని మారుస్తున్నామంటే సిబిఐ చెప్పింది నిజమేనని నమ్ముతారా అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. జమ్మలమడుగులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని సిబిఐ చెప్తున్న నిందితుడు ఇంకొక వైపు ఉన్నాడు. ఈరోజు న్యాయం ఒకవైపు ఉంది, అధికారం ఇంకోవైపు, ధర్మం ఒకవైపు ఉంది, డబ్బు ఇంకోవైపు ఉంది. మీరు ఏ పక్షమో, మీరు ఎవరిని గెలిపిస్తారో, మీరు నిజాన్ని గెలిపిస్తారో లేదో నిర్ణేతలు మీరే. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేశారు అన్న అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు నిందితుడు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే తెలుసుకోండి. మేము 4 రోజులు కాదు 5 రోజులు అయింది ఈ కడపలో, కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి, ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నా, అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట, సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట, అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతుంది. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు 7 గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో, ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలు హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినా, ఆధారాలున్నా ఎందుకు కాపాడాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. హత్య చేయించిన వాళ్ళు వీళ్ళు అని, దోషి అని సిబిఐ చెప్తున్నా, అక్యూజ్ గా చేర్చినా మళ్ళీ అలాంటి వాళ్ళకే టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు, మీకు, కడప వాసులకు, కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, నాకు భయం లేదు, నాకు ఎవరిని చూసినా భయం వేయదు, అంతేకాదు ఏ అన్యాయాన్ని చూసినా నేను సహించలేను. అందుకే ఈరోజు ధైర్యం చేసి మళ్ళీ హంతకులు పార్లమెంటుకు వెళ్ళకూడదు, మళ్ళీ హంతకులకు అధికారం ఉండకూడదు అని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పార్లమెంటుకు నిలబడి, మరి మీరు కూడా ధైర్యం చేస్తారా? మీరు కూడా నిజం వైపు నిలబడతారా? మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నా, ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని తమ్ముణ్ణి హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరికి ఓట్లేస్తారో మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు మీకు సేవ చేశారో రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయాలని ఆశపడుతుంది, ఆశీర్వదించమని కోరుతుంది.